బాలీవుడ్ హాట్ బ్యూటీ మరో బిగ్ బాం పిలిచింది మొదటి నుంచి కూడా వివాదాలతో కాపురం చేసే బ్యూటీ సడన్ షాక్ ఇచ్చింది ఎప్పటికైనా జరిగేదే అనుకున్నప్పటికీ అంత త్వరగా ఆ రోజు రావడం హాట్ టాపిక్ గా మారింది రాఖీ సావంత్ వివాదాల క్వీన్ ఫస్ట్ నుంచి ఈ బ్యూటీ రూటే సెపరేట్ అమ్మడు ఏం చేసినా పెద్ద సెన్సేషన్ అయి తీరుతుంది అందుకు తగ్గట్టే తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం ముద్దగుమ్మకు అలవాటు పైగా ఎలాంటి విషయం గురించైనా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లాడేస్తూ ఉంటుంది అందుకే ఎవరైనా సరే రాఖీ సావంత్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు అలాంటి రాఖీ సావంత్ తాజాగా సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేసింది వ్యాలంటైన్స్ డే రోజు అదిరిపోయే సర్ప్రైజ్ చేస్తుందేమోనని ఆశపడ్డ ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇచ్చింది బ్యూటీ పేల్చిన బాంబుకు ఫీజులు ఎగిరిపోయాయి వ్యాలంటైన్స్ డే ప్రేమను అభివ్యక్తీకరించే రోజు రెండు మనసులు ఒకటయ్యే వేడుక ఆల్రెడీ లవ్లో వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకునే స్పెషల్ డే ఇలాంటి ప్రేమికుల రోజున విడిపోతున్నామని ప్రకటించింది రాఖీ ప్రేమికుల దినోత్సవానికి ఒక్కరోజు ముందు విడాకులు ప్రకటించి బీ టౌన్ ఆశ్చర్యంలో ముంచెత్తింది రాఖీ సావంత్ తన భర్త రితేష్ సింగ్తో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది ఈ షాక్ ఇస్తూ తెలిపింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు అంతకు ముందులా లేవని తామిద్దరం ఎంతో ప్రయత్నించినా కలిసి జీవించే వీలు లేదని తెలిసిపోయిందని అందుకే విడాకులు తీసుకుంటున్నామని తెలిపింది ప్రేమికుల రోజు ఈ విషయం చెప్పడం హృదయం ముక్కలైనట్లుగా అనిపిస్తోందని చెప్పింది ఇకపై నా కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగాలని భావిస్తున్నాను నన్ను అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది పెళ్ళి మాట రాఖీకి పెద్దగా అచ్చురాదు అప్పట్లో స్వయంవరం పేరుతో ఓ ప్రోగ్రామ్ చేసి చివరికి గెలిచిన వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది పెళ్ళి లేదు గిల్లీ లేదని ముఖం చాటేస్తుంది ఆ తర్వాత అనేక వివాదాల్లో వేలు పెట్టింది మీటు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడి తను శ్రీ దత్తాతో వివాదానికి దిగింది పెళ్లి తర్వాత సైలెంట్గా ఉంటుందేమో అనుకున్నారు కానీ అదే వివాదాలను వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఇప్పుడు ప్రేమికుల రోజు బ్యూటీ పెళ్లి పటాకులు కావడం హాట్ టాపిక్గా మారింది రాకి సావంత్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలిపండి